నమస్తే. అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో జార్జియా సదరన్ యూనివర్సిటీ ఒకటి. యూనివర్సిటీ సిస్టమ్ ఆఫ్ జార్జియాలో ఆరో అతిపెద్ద విశ్వవిద్యాలయం ఇది. ఈ యూనివర్సిటీని డాక్టోరల్ రీసెర్చ్ యూనివర్సిటీగా పరిగణించింది కార్నెగీ ఫౌండేషన్. జార్జియా సదరన్ యూనివర్సిటీ, ఇది జార్జియాలోని స్టేట్స్బరో నగరంలో ఉంది. ఈ యూనివర్సిటీకి 110 ఏళ్ల వయసు. 1906లో ది ఫస్ట్ అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ స్కూల్గా మొదలైన ఈ విద్యా సంస్థ 1908 నాటికి 4 బోధనా సిబ్బందితో 15 విద్యార్థులతో తరగతులను ప్రారంభించింది. 1924లో జార్జియా నార్మల్ స్కూల్గా మారింది. మరో 5 ఏళ్లకి సౌత్ జార్జియా టీచర్స్ కాలేజీగా అవతరించింది. 1990లో ఈ విద్యా సంస్థ పేరు జార్జియా సదరన్ యూనివర్సిటీగా మారింది. బయాలజీ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ ద గ్రోయింగ్ డిపార్ట్మెంట్ ఇన్ ద కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ అట్ ది జార్జియా సదరన్ యూనివర్సిటీ. వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అండ్ అవర్ బయాలజీ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ డైవర్సిఫైడ్. సో వీ హ్యావ్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఏరియాస్, ecology, then microbiology, genetics, and bio, you know, agriculture, that portion I teach. So it's a very diversified department. So we have the three basic areas we cover: zoology, botany, and physiology. So we have all three. Georgia Southern University 900 ఎకరాల్లో విస్తరించి ఉంది. Princeton Review వారిచే వరుసగా 4 సంవత్సరాల పాటు నేషన్స్ టాప్ ఎకో ఫ్రెండ్లీ క్యాంపసెస్ లో ఒకటిగా ఇది ఎంపికైంది. ఇక్కడ 20,000కు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 90 దేశాల నుంచి విదేశీ విద్యార్థులున్నారు. అందులో మన భారతీయ విద్యార్థులు, తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఇండియన్ స్టూడెంట్స్ లైక్ యు నో వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇండియన్ స్టూడెంట్ ఫేస్. ఫస్ట్ ఐ వుడ్ సే దట్ ఇట్స్ అ కల్చరల్ గ్యాప్. సో సమ్ స్టూడెంట్స్, ఇట్స్ నాట్ ట్రూ ఫర్ ఎవ్రీ వన్ అగైన్. సో వన్ స్టూడెంట్స్ కమ్ దే యు నో it takes for some students to overcome that cultural gap and then the language barrier. So although like you know we learn English in India, so the accent is a little different in here. So again, it's not a problem for everyone. Then the food sometimes is a problem. So to my experience, I have seen Indian students have done really well here, and whatever the challenges are, they overcome very quickly. జార్జియా సదరన్ యూనివర్సిటీలో మొత్తం 8 కాలేజీలున్నాయి. కాలేజ్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సైన్సెస్, అలెన్ ఈ పాల్సన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ది కాలేజ్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, జియాన్ పింగ్షు కాలేజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, జాక్ ఎన్ ఎవెరిట్ కాలేజ్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్టడీస్. ఈ కాలేజీల ద్వారా జార్జియా యూనివర్సిటీ 120కి పైగా అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, డాక్టోరల్ డిగ్రీలను అందిస్తోంది. ఈ కోర్సుల్ని జాకెన్ ఎవెరిట్ కాలేజ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ పర్యవేక్షిస్తోంది. We do have like all the professors here, we are very we always try to mentor the students, we always try to you know help students, we want to guide them in order to do well in their career. And all the faculties, like I think we have around 30 faculty, research faculty mostly, and we are always, whenever students, we have open door thing, students come always or they take appointments, either way they come and we always guide them, because when they want to, like for example for the master's program, they don't have to select a student. So what they can do is they can actually come to the university and then they can interview different professors, and through that they would get to know you know how that professor is doing. For example, I usually say, you know, come to my group meeting or come to my lab and I'll show you, you know, what are the different you know instrument you can have different type of experience in terms of instrumentation. Online program laku America lone uttamamaina institute ga Georgia Southern University peru pondindi.
యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం బిజినెస్ ఎడ్యుకేషన్ ఐటి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అందించడంలో ఇది ముందుంది. వీ హ్యావ్ ఫార్చునేట్లీ దర్ ఇస్ అ వెరీ వారీడ్ ఏరియా దట్ వీ కండక్ట్ రీసెర్చ్ అండ్ యుఎస్ ఆల్టర్నేట్ ఎనర్జీ biofuel energy and those kind of things we are very good at that. We have a great professors here to do that one. In fact, our alternate fuel lab is the biggest one in the state with undergraduate students. Georgia Southern University lo anni growth unna fields e ikkada offer chese courses ki manchi bhavishyat undi. Example, mechanical engineering, like you know, agricultural science or business administration. So based on which subject the student is interested in, the student should, you know, go for that particular university. It may not be in top 10, but it may be in the top among the subject areas. For example, I'm from University of Florida. If you see in top ranking, it may not come in top 10, but in agricultural science, which where I graduated from, which was my subject, University of Florida ranks among top 5. We would like to work with devoted and dedicated students who are into research, who are really willing to learn biological science, really want to make a difference. So we are looking for, like, you know, students with intelligence and like, you know, industry, and students who are diligent and active and who are, you know, again, devoted to research. We are looking for students like that. జార్జియా సదరన్ యూనివర్సిటీ బ్యాచులర్స్ మాస్టర్స్ డిగ్రీలు ప్రదానం చేసేందుకు సదరన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ కమిషన్ ఆఫ్ కాలేజెస్ గుర్తింపు పొందింది.